తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగానే ఉంది ఈ నెల మూడున ఫలితాలు వచ్చేస్తాయి రేసులో కారు గెలుస్తుందా లేక అధికారం హస్తగతం అవుతుందా లేక క్రేజీగా కమలం వికసిస్తుందా అనేది ఆ రోజే తేలనుంది అయితే పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అంటే ఏ పార్టీ గెలుస్తుందో ముందుగానే సర్వే చేసి చెప్పటం అనమాట చాలా సంస్థలు చేసిన సర్వే ప్రకారం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించగా మరికొన్ని సంస్థలు హంగ్ వస్తుందని చెప్పాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉద్దేశంతో ఆమె ట్వీట్ చేశారు కాలం కొన్ని పరిణామాలను ఎప్పుడు నిర్దేశిస్తుందని కోట్లాది తెలంగాణ బిడ్డలు జీవితాలు ఎప్పటికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నిరంతరం కోరుకునే ఒక ఉద్యమకారిణిగా హరహర మహాదేవ అంటూ ఆమె ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కు ఆమె ఓ వీడియోని జోడించారు తన కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన వసే రాములమ్మ సినిమాలోని ఓ పాటను జోడించారు పుల్లలమ్మని అంటివి గదర ఇదిగో పులిపిల్లలమై వచ్చిన అమురా పట్వారి కొడక అనే పాటను షేర్ చేశారు ఆమె బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా కేసీఆర్ను ఉద్దేశించి ఈ పాటను ట్వీట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు తమ పార్టీ బీఆర్ఎస్ను గద్దదించి అధికారంలోకి రాబోతుందని రాములమ్మ చెప్పకనే చెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు